గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డ్ వాలంటీర్ల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అఫీషియల్గా మనకు వచ్చేసి చాలా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో 3211 వేకెన్సీస్ అంటే మామూలు విషయం కాదు. సో ఈ నోటిఫికేషన్లో మనకు చాలా వేకెన్సీస్. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ఎక్కడెక్కడ ఉన్నాయనేటివి. సో వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోస్ని ఇంతవరకు లైక్ చేయాలంటే వెంటనే లైక్ చేయండి స్టూడెంట్స్. మీ లైక్స్ అండ్ షేర్స్ ఎంతో ఇంపార్టెంట్ మా ఛానల్కి. సో రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు రాబోతున్నాను. ఓకే స్టూడెంట్స్, లెట్ అస్ గెట్ ఇన్ ది యాక్చువల్ వీడియో. చూసుకుంటే మనకు ఒక పేపర్ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వివిధ జిల్లాల్లో గ్రామ వార్డు వాలంటీర్ సచివాలయం పోస్టులు భర్తీకి దరఖాస్తులు కొడుతుందనేది క్లియర్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం వేకెన్సీస్ చూసుకుంటే 3211 జిల్లాల వారీ ఖాళీలని క్లియర్గా ఇచ్చారు. సో అందులో మనకు శ్రీకాకుళం చూసుకుంటే 576 అయితే పొజిషన్స్ వేకెన్సీస్ ఉన్నాయి. తూర్పు గోదావరిలో 367, పశ్చిమ గోదావరిలో 432, కర్నూలులో 58, అనంతపురంలో 1480, విజయనగరంలో 298. సో వీటన్నీ కలుపుకుంటే మనకు 3211 వేకెన్సీ అయితే రిలీజ్ అయిన స్టూడెంట్స్ అఫీషియల్గా. అర్హతగా మనకు చూసుకుంటే మనకు 10వ తరగతి అండ్ ఇంటర్మీడియట్ ఉంటే పాస్ అయితే సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ స్థానిక కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి, నోట్ చేసుకోండి. స్థానిక గ్రామ ఆర్ వార్డ్ పరిధిలో పని నివసిస్తూ ఉండాలి. సో మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పర్టికులర్ వార్డులో మీరు అక్కడికి చెందిన వాళ్ళు ఉండాలి, అక్కడ మీరు స్టే చేస్తూ ఉండాలా అని క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18 నుంచి 35 ఏళ్ళు అయితే మధ్యలో ఉండాలనేది క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా. సో మీకు ఏంటంటే ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం చూసుకుంటే ఆన్లైన్లో మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ చూసుకుంటే ఆయా జిల్లాలను అనుసరించి చివరి తేదీలు వేరువేరుగా ఉన్నాయని క్లియర్గా చెప్పారు స్టూడెంట్స్. సో మీరు ఏదైనా ఇంకొంచెం న్యూస్ కావాలనుకుంటే కనుక http://apgv.apcfss.in/first-page.do అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు క్లియర్గా డీటెయిల్స్ చూడండి స్టూడెంట్స్. సో డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ అనేటివి, డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్టెండ్ అప్లికేషన్స్ అయితే చేయడం జరిగింది. సో వాటన్నిటి గురించి క్లియర్గా మీకు అందులో కనబడుతుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. మనకు కరోనా టైంలో ఇంత పాండమిక్ టైంలో ఇంటి దగ్గర ఉండి చిన్న పార్ట్ టైం జాబ్ టైప్ ఉంటుంది చేసుకుంటూ మంచిగా మనము వేరే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం అయితే ప్రస్తుతానికి ఇది మీకు కనబడుతుంది స్టూడెంట్స్. 3211 గ్రామ వార్డు వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలలో. ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు. అందరూ అప్లై చేయండి. అండ్ 10th ఇంటర్ పాస్ వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. సో మ్యాక్సిమం వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. సో దట్ యూనో వాళ్ళందరికీ రీచ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ ఈ ఎగ్జామ్ రాసాక ఈ జాబ్లో జాయిన్ అయ్యాక మీరు వేరే జాబ్లు ట్రై చేయొచ్చు, మంచి మంచి జాబ్స్ చదువుకోవచ్చు అని టైం ఉంటుంది. ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది ఉండదు మీకు. సో అందుకోసమని ఈ పర్టికులర్ జాబ్ అయితే చాలా ఇంపార్టెంట్ చెప్తాను. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మన కాంపిటేటివ్ బైట్స్ పేపర్లో చిన్న మీ అందరి కోసం ఒక ఎక్స్క్లూసివ్ బైట్. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.